హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వప్నాస్ బ్లాగ్స్. జుట్టు బలంగా ఒత్తుగా పెరగడానికి అలాగే చర్మం కాంతివంతంగా ఉండడానికి గోర్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడానికి బయోటిన్ మిల్క్ షేక్. బయోటిన్ మిల్క్ షేక్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం దీని తయారీ విధానం చూద్దాం. ఇంట్లో ఉన్న వాటితోనే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. పల్లీలు ఒక 2 స్పూన్స్, 6 అవర్స్ నానబెట్టిన పల్లీలు, బాదాం 1 టెన్, ఇది కూడా నైట్ అంతా నానబెట్టినవి అన్నమాట, అంటే ఒక 6 అవర్స్ నానితే చాలు. పంకిన్ సీడ్స్ 2 స్పూన్స్, 6 అవర్స్ నానబెట్టి ఉంచినవి. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా 2 స్పూన్స్, ఇవి కూడా 2 అవర్స్ నానబెట్టి ఉంచాను. వాల్నట్స్ 1 అవర్ నానబెట్టాలి. అండ్ డాబర్ హనీ 1 2 స్పూన్స్. ఇది బాగా మక్కిన అరటి పండు అన్నమాట. బాగా మక్కిన పండు మాత్రం తీసుకోవాలి. 1 గ్లాస్ పాలు, నేను పాలు తీసుకున్నాను. కొబ్బరి పాలు అయితే ఇంకా బాగుంటుంది. సో కొబ్బరి పాలు ఉన్న వాళ్ళు కొబ్బరి పాలు తీసుకోవచ్చు. సో ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేద్దాము. ఇలా ఈ జ్యూస్ని వారానికి ఒకసారి చేసుకుని తాగితే మన జుట్టు ఊడిపోకుండా హెల్తీగా పొడుగ్గా పెరుగుతుంది. అలాగే స్కిన్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది స్టోర్ కూడా చేసుకోవద్దు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా డ్రింక్ చేసుకుని ప్రిపేర్ చేసుకుని తాగాలి. సో ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత పాలు 1 గ్లాస్. ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీ 2 గ్లాసెస్ అవుతాయి. ఈ విధంగా అన్నీ వేసుకుని మిక్సీ పట్టేసుకుని గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు క్యూబ్స్ వేసుకుని ఈ విధంగా లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుని గ్లాస్లో పోసుకోవాలి. ఇంకొంచెం లూజ్గా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. అంతే, బయోటిన్ మిల్క్ షేక్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.